లోకేష్ గారు ఇప్పుడు స్టాండ్ తీసుకున్నారు, జర్నలిస్టులకు అండగా ఉంటా అని చెప్పేసి ట్విట్టర్ ద్వారా కూడా తను చెప్పింది, అదే వారికి అండగా ఉంటా అని కూడా చెప్పడం జరిగింది. సో దీని ద్వారా నన్న ఏమైనా జర్నలిస్టులకు కొంచెం సహకారం కానీ లేదంటే ప్రభుత్వం మనసు మార్చుకోవడమే కానీ దీన్ని ఎలా ముందుకు వెళ్ళాలంటారు? అంటే ట్విట్టర్ ద్వారా లోకేష్ గారికి లేవనెత్తిన అంశాలు బాగానే ఉన్నాయి, కానీ దీనివల్ల లాభం కన్నా నష్టమే జరిగే అవకాశం కూడా ఉందండి. సో తెలుగుదేశం సమర్థించిన అంశాన్ని మేమెందుకు చేయాలి అనేటువంటి పట్టుదల వచ్చేటువంటి ప్రభుత్వం ఇది. సో కేవలం ఇదిగో లోకేష్ ఎత్తాడు కాబట్టి మేం చేయటమా? అది సరైన అంశమైనా సరే అతను ఎత్తినంత మాత్రాన ఒక తెలుగుదేశం నాయకుడు లేవనెత్తిన అంశాన్ని మేము ఎందుకు స్పందించాలి అని మరికొంచెం మొండికేసేటువంటి ప్రమాదం కూడా ఈ ప్రభుత్వం దగ్గర ఉంది. కాబట్టి లోకేష్ గారి ద్వారా జర్నలిస్టులకు ఒక రకమైన ప్రోత్సాహం వస్తుందేమో కానీ ప్రభుత్వానికి చలనం వచ్చేటువంటి అవకాశం మాత్రం లేదండి నా దృష్టిలో. ఎందుకంటే వారు అంతగా ఇది ప్రజాస్వామ్యంగా లేదు, ఏదో రాజుల్లో శత్రు రాజులు ఈ పరిపాలన ఉన్నటువంటి వాళ్ళు తిరుగుబాటు నాయకులు అలా ఉంది, కానీ ప్రజాస్వామ్యంలో అధికార ప్రతిపక్షాల మధ్య ఉండాల్సినటువంటి ఇది కనిపి స్నేహం అది కనిపించట్లేదండి. సో ప్రతిదీ కూడా రాజకీయం అయిపోయిన తర్వాత లోకేష్ చేసిన ట్వీట్స్ వల్ల యుగంధర్ గారు చెప్పినట్టు జర్నలిస్టులోకి సర్క్యులేషన్ బాగా అయింది, కానీ బయటికి వెళ్ళాలి, దానికి కారణం ఇదే, దానికి వెళ్ళదు కూడా బయటికి. కాబట్టి అవకాశం తెలుగుదేశం సపోర్ట్ తీసుకోవచ్చు, కానీ దానివల్ల తెలుగుదేశంతో పాటు మిగతా రాజకీయ పార్టీలు కూడా స్పందిస్తే బాగుంటుందండి. అన్ని రాజకీయ పార్టీలు స్పందిస్తే కొంత ప్రభుత్వం మీద ఒత్తిడి పెరగడానికి, ప్రభుత్వం చేసే చర్యలు ప్రజలు హర్షించడం లేదని తెలియడానికి అవకాశం ఉంటుందండి. ప్రధానంగా మిగతా పార్టీలు స్పందన ఎందుకు లేదో కూడా అర్థం కావట్లేదు. నిజమే యుగంధర్ గారు చెప్పినట్టు మిగతా పార్టీలు అసలు ఈ విషయం మీద ఎందుకు స్పందించట్లేదో కూడా తెలియట్లేదండి. సో వాటికి శాసనసభలో ప్రాతినిధ్యం లేకపోవచ్చు, కానీ ప్రజల్లో కొంత గొప్ప పలుకుబడి బలం ఉన్నాయి కదా, ప్రస్తుతానికి శాసనసభలో స్థానం లేకపోవచ్చు. సో అలాంటప్పుడు బయటపడాలి, బయట మాట్లాడాలి, ఇది కూడా ఒక ఇష్యూ కదా వాళ్ళకి ప్రజలతో మమేకం అవడానికి. ఇంకా జనసత్తామా వాళ్ళు వాళ్ళే మాట్లాడలేదు, జనసేన వాళ్ళు మాట్లాడలేదు, బీజేపీ మాట్లాడలేదు, ఎందుకని మాట్లాడలేదు? వాళ్ళు కూడా నోరు ఎందుకు మూసుకొని ఉంటున్నారో అర్థం కావట్లేదు. జర్నలిస్టులకు సంబంధించినటువంటి సమస్యలు ఎన్నికలకు ముందు అజెండాగానే మారుతున్నాయా? ఎప్పుడైనా ఎలక్షన్లు వచ్చినప్పుడే జర్నలిస్టులకు సంబంధించి ఎవరైనా ఏ పార్టీ వారైనా కూడా అది చేస్తాం ఇది చేస్తామని వాగ్దానాలు ఇవ్వడం తప్ప ప్రభుత్వంలోకి వచ్చినాక పూర్తి స్థాయిగా జర్నలిస్టులకు ఎప్పుడు చేసినట్టుగా అనిపించట్లేదు. నిజానికి జర్నలిస్టులని పెద్దలు అనేవారు, జర్నలిస్టులు కరివేపాకులు లాంటి వారు అని. కరివేపాకు ఆ నిమిషానికే పనికి వస్తే కానీ తర్వాత ఉపయోగం ఉండదండి. దాదాపు రాజకీయ పార్టీలు జర్నలిస్టులని కరివేపాకుల మాదిరిగానే వినియోగించుకుంటున్నాయి. నిజానికి రెండు పర్యాయాలు రాష్ట్రం అంతా పర్యటించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అండి. ఆయన పర్యటనలో అడుగడుగునా సహకరించిన వ్యక్తులు జర్నలిస్టులు. ఆయన రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేశారంటే అన్ని పత్రికలు విస్తృతమైన కవరేజ్ ఇచ్చాయి. అటువంటి కవరేజ్ పొందిన వ్యక్తి జర్నలిస్టుల పట్ల సానుకూలంగా ఉండాలి, కానీ ఇంత వ్యతిరేకంగా ఎందుకున్నారు అనేది ఎవరికి అర్థం కావటం లేదు. ఖచ్చితంగా జర్నలిస్టుల పాత్రను గుర్తించాలి. మిగతా ప్రభుత్వాలు ఈ కోవిడ్ సమయంలో పక్కనున్న ఒరిస్సా ప్రభుత్వం వాళ్ళంతా ఇన్సూరెన్స్ పెట్టారు, కోవిడ్ సహాయంగా రకరకాల ప్యాకేజీలు అనౌన్స్ చేశారు కర్ణాటకలో కానీ ఒరిస్సాలో కానీ. మన దగ్గర ఎటువంటిది లేదు కాబట్టి ప్రభుత్వం జర్నలిస్టులు కూడా వాళ్ళు రకరకాల వ్యక్తులకి అడగని వాళ్ళకు కూడా జగన్ గారు వరాలు ఇస్తున్నారు, టైలర్లకు ఇస్తున్నారు, లాయర్లకు ఇస్తున్నారు, కొత్తగా లాయర్లు ఎవరైనా ప్రాక్టీస్ చేస్తే వాళ్ళకి పారితోషికం ఇస్తున్నారు. మరి జర్నలిస్టులు ఏ పాపం చేశారో అర్థం కావట్లేదు. ప్రభుత్వం కూడా జర్నలిస్టుల పట్ల సానుకూలంగా వ్యవహరించాల్సిన అవసరం అయితే ఉంది. ఎవరైతే సలహాదారులు ఉన్నారో వారు, ఇది జగన్మోహన్ రెడ్డి గారు తప్పని కూడా మనం భావించక్కర్ల, ఎవరైతే సలహాదారులు ఉన్నారో మీడియాకు సంబంధించి వారు వాస్తవాలను జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లి, పాత్రికేయుల పరిస్థితి ఇటీవల చూస్తే కోవిడ్ సమయంలో కొన్ని ప్రధాన పత్రికలు రాష్ట్రంలో ప్రధాన పత్రికలుగా చెప్పుకునే మూడింట్లో వాళ్ళకు విలేకరులకు వచ్చిన జీతం అయితే ఒకరికి 112 రూపాయలు నెలకి, నెల పారితోషికం అండి, సెంటీమీటర్ కాలం లెక్కేస్తే 112 రూపాయలు 220 రూపాయలు ఇలా వచ్చాయండి. వీటితో ఎలా బతుకుతారో ఏమిటో, ఈ పరిస్థితులన్నీ కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లాల్సిన బాధ్యత సంబంధిత అధికారులు సలహాదారుల మీద ఉంది. ఆయన ఎందుకంటే జర్నలిస్ట్ సంఘాలుగా మేమైనా తీసుకెళ్లాలని ప్రయత్నం చేస్తాం, కానీ ఆ ఇంటరాక్షన్కి అవకాశం లేదు. జర్నలిస్ట్ సంఘాలతో చర్చలు జరిపి ఎందుకు ఈరోజు 5 సంఘాలు కోర్టులో కేసులు వేసాయంటే, మెమోరాండం ఇస్తే ఎవరు స్పందించేవాళ్ళు లేరు, వినతి పత్రం ఇస్తే దాన్ని పరిశీలించి దీంట్లో బాబోగులు ఏమిటి అని చర్చించే వాళ్ళు కూడా లేరు కాబట్టి అందరూ కోర్టుకు వెళ్తున్నారు. ఇప్పుడు ఏపీలో ఉన్నటువంటి ఇవన్నీ కానీ మీరు అటు ప్రభుత్వ మీడియా సలహాదారుడే కానీ లేదంటే డైరెక్ట్ గా సీఎం తోనే చర్చించడానికి కానీ ఎప్పుడు మీరు ప్రయత్నించలేదా? ఎన్నిసార్లు ప్రయత్నించిన అవకాశమే లేదండి. కమిషనర్ గారు, సమాచార శాఖ కమిషనర్ గారు అతి కష్టం మీద మెమోరాండం తీసుకుంటారు. మెమోరాండంలో మన విషయాలు ఇచ్చిన తర్వాత మెమోరాండంలో విషయాల గురించి చర్చ ఉండదు.
దానికి మళ్ళీ తిరిగి రెస్పాన్స్ ఉండదు. అలాగే మనం ఏమైనా సమాచార హక్కులో లేఖలు పంపిస్తే మీరు ఎందుకు మార్చాల్సి వచ్చింది, ఏ ప్రాతిపదికన ఈ జీవో చేశారంటే సమాచార హక్కులో మేము చేసిన దరఖాస్తులకి నెల రోజులు గడిచిపోయినా రెండు నెలలు గడిచిపోయినా ఇంతవరకు రెస్పాన్స్ అయితే లేదండి. ఏకపక్షంగా మొండిగా సమాచార శాఖ వ్యవహరిస్తుంది, ప్రభుత్వం వ్యవహరిస్తుంది, ప్రభుత్వం నుంచి చర్చలో సంప్రదింపులు అనే మాట లేదండి ఎవరితో. ఇంకో తమాష కూడా ఉందండి సాయి గారు చెప్పండి. మీడియాలో పనిచేసిన మనుషులు, గతంలో మీడియాలో పనిచేసిన వాళ్ళే మంత్రులు అయ్యారు, మీడియాలో పనిచేసిన వాళ్ళు సలహాదారులు అయ్యారు ఈ ప్రభుత్వానికి, అయినా సరే జర్నలిస్టులకి ఇలాంటి అన్యాయాలు జరుగుతున్నాయంటే మనం ఏమనుకోవాలి ఇంక దీన్ని. సో ఇక్కడ పనిచేసి వీళ్ళతో కొలీగ్స్ గా ఉండి ఇక్కడ కష్ట నష్టాలు తెలిసిన వాళ్ళు, దీంట్లో ఎలా జరుగుతుందో తెలిసిన వాళ్ళు ఉన్నత పదవులకు వెళ్ళిన తర్వాత తమకు సంబంధించిన వాళ్ళని జాగ్రత్తగా కాపాడుకోవడం అనేటువంటిది జరుగుతుంది. వీళ్ళ తరఫున లాబింగ్ చేయాల్సిన అవసరం ఉంది. కానీ అదేమీ లేకుండా వాళ్ళు కూడా నోరు మూసేసుకొని ముఖ్యమంత్రి ఏం చెప్తే దానికి అనుకూలంగా ప్రవర్తిస్తున్నారంటే మరి ఇంకేం ఆశించి చేస్తున్నారో కూడా ఏం అర్థం కావట్లేదు అండి. అంటే ఇప్పుడు ముఖ్యమంత్రినే తప్పుదో పట్టిస్తున్నారు అనుకోవచ్చా, లేదంటే ఇది జగన్ తీసుకున్నటువంటి నిర్ణయం అనుకోవచ్చా, లేదంటే అక్కడ ఉన్నటువంటి సలహాదారులే కానీ ఇతర వాళ్ళు పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారు అనుకోవచ్చా? అంటే ముఖ్యమంత్రి గారికి తప్పుడు సమాచారం వెళ్ళినప్పుడు సరిదిద్దాల్సిన బాధ్యత వీళ్ళందరి మీద ఉంటుందండి. ముఖ్యమంత్రి గారు ఒక నిర్ణయం తీసుకుంటే ఈ నిర్ణయం వల్ల చాలా నిర్ణయాల విషయంలో ముఖ్యమంత్రి గారు వెనక్కి తగ్గారు. మీరు మద్యం పాలసీ కానీ ఇసుక పాలసీ కానీ తీసుకుంటే 3 సార్లు మార్చారు పాలసీలు. ఎందుకు మార్చారు? ఫీడ్బ్యాక్, దీనివల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారని రాంగ్ ఫీడ్బ్యాక్ వచ్చింది. ఇప్పుడు తీసుకున్న నిర్ణయం వల్ల పాత్రికేయులు ఇబ్బంది పడుతున్నారనే ఫీడ్బ్యాక్ ఇవ్వాల్సిన బాధ్యత కూడా ఈ సలహాదారుల మీద, అధికారుల మీద ఉంది. నిజానికి 2019 చివరిలో ప్రకటించిన అక్రిడేషన్ కమిటీ రద్దు కావడానికి కారణం ముఖ్యమంత్రి గారికి చెందిన సాక్షిలో 2 గ్రూపులు, సాక్షి నుంచి అక్రిడేషన్ కమిటీలో ఎవరుండాలనే దాని మీద ఆ సాక్షిలో పనిచేసే వాళ్ళే 2 లిస్టులు ఇవ్వడం వల్ల ఆ జీవో క్యాన్సిల్ అయిందండి. అధికారులే చెప్పారు అదంతా. సాక్షి కారణంగా సమస్య తలెత్తే సాక్షిలో పరిష్కరించుకోవాలి, కానీ జర్నలిస్ట్ యూనియన్లన్నింటినీ అక్రిడేషన్ కమిటీలోంచి తీసేయటం అనేది ఇది ఏమాత్రం సమంజసం కాదు. దీని మీద దిద్దుబాటు చర్యలు వెంటనే ప్రారంభించాల్సిన అవసరం అయితే ఉందండి. సో శ్రీనివాస్ గారు ఏం చేస్తే బాగుంటుంది అంటారు ఇప్పుడు, అంటే ప్రభుత్వాన్ని సంప్రదింపులు చేయడమా, లేదంటే జర్నలిస్టులకు సమస్యలకు సంబంధించి మెమోరాండం ఇవ్వడమా, ఎలా ముందుకు వెళ్ళాలనుకుంటున్నారు? అంటే ఇప్పుడు ఈ ప్రభుత్వం ఎవరితో మాట్లాడాలో అర్థం కానటువంటి పరిస్థితి అండి. అంటే ఎవరన్నా కింద వాళ్ళతో మాట్లాడితే మా స్థాయి కాదండి పై వాళ్ళది అంటారు, ఎవరు పై వాళ్ళు తెలియదు. సో ఏ మంత్రి గారు కూడా రాజకీయ పరమైన అంశాలకు సంబంధించినప్పుడు నోరేసుకొని మాట్లాడుతున్నారే కానీ నిజమైన ప్రజా సమస్యల విషయంలో మేము వింటాము రండి అని పిలిచిన వాళ్ళని ఇప్పుడు కోర్టుకు వెళ్ళారు కదా జర్నలిస్టులు కొందరు, జర్నలిస్టు సంఘాలు వెళ్ళాయి కదా కోర్టు, ఎందుకు రండి మనం చర్చించి పరిష్కరిద్దామని ఇన్ఫర్మేషన్ డిపార్ట్మెంట్ మినిస్టర్ గారు మాట్లాడి ఉండొచ్చు కదా, కోర్టుకు వెళ్లేలాగా ప్రోత్సహిస్తున్నట్టుగా ఉంది. కానీ సమస్యని కింది స్థాయిలో పరిష్కరిద్దాం రండి చర్చలకు రండి అని పిలిచేటువంటి మనస్తత్వం మంత్రుల దగ్గర కనబడినప్పుడు ఇది ఇంకా నిరంతరం యాజిటేషన్ అవుతుందండి. ఇప్పటి నుంచి జర్నలిస్టుల పనిచేసే వాళ్ళందరూ కూడా నిరాశతో నిస్పృహతో పనిచేస్తూ ఉంటారు. ఒక రకమైన వ్యతిరేకతను ప్రభుత్వం పెంచుకుంటోంది, కావాలని పెంచుకుంటున్నట్టుగా కనిపిస్తోంది. ఇప్పటికైనా సరే రెండు వైపుల నుంచి అంటే జర్నలిస్టులు కూడా తమ వంతుగా మరొకసారి మంత్రి గారి దగ్గరికి వెళ్ళి ఒక మెమోరాండం ఇవ్వటం అనేది ప్రజాస్వామ్య పద్ధతిలో మొదటి మెట్టు. అంటే ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చాము అనేటువంటిది, వీలవుతే ఇన్ఫర్మేషన్ మినిస్టర్కి, ఇంకా వీలవుతే సీఎం కూడా ముఖ్యమంత్రికి కూడా ఒక మెమోరాండం ఇవ్వటం అనేది మంచి పద్ధతి. ఇచ్చి కొంత సమయం ఇచ్చి అప్పటికీ కూడా పరిష్కారం కాకపోతే ఇక మిగతా పద్ధతులు చూసుకోవాలి. ఈలోగా కోర్టులో జరిగే వ్యవహారం కోర్టులో